वेलकम टू जर्नी प्रोजेक्ट एंड क्राफ्ट चैनल फ्रेंड्स ई रोज नेम वीडियो लो द्वाकरा संघम को संबंधी लोन पोदुपु कट्टेटप्पुडु एप्पुडु कट्टाली एला कट्टाली अनि अडुगुतुन्नारु चाला मंदिकी वीटिपै चाला डाउट्स उन्नाई अयिते ए टाइम लो कट्टाली मंथ लो ए टाइम वरकु कट्टोच्चु अनेदी नेनु इप्पुडु वीडियो लो चेप्तानु मीरु कट्टेटप्पुडु దాని కట్టారా లేదా అనేది ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి దాని గురించి కూడా ఒక బుక్ ఉంటుంది దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను ఒకవేళ ఒక మంత్ కట్టకపోతే ఏం చేయాలి అది కూడా ఈ వీడియోలో చెప్తాను ద్వాక్రా సంఘంలో ఎస్హెచ్జి గ్రూపులు స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వారు ముందు పొదుపుని మాత్రమే కట్టవలసిన అవసరం ఉంటుంది 1 ఇయర్ వరకు పొదుపులు కట్టవలసిన అవసరం ఉంటుంది ఒక సంవత్సరం లోపులనే మీరు పొదుపులు కట్టినట్లయితే మీరు క్రమంగా కట్టుతున్నట్లయితే మిమ్మల్ని యానిమేటర్ బ్యాంక్ మేనేజర్తో చెప్తుంది మంచి గ్రూప్ బాగా కట్టుకుంటున్నారు లోన్ ఇమ్మని తను అడుగుతుంది ఫస్ట్ అడిగినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు పిలిచిన తర్వాత మీకు ఎంత లోన్ కావాలనేది కొన్నిసార్లు మనల్ని అడుగుతారు లేదా మనం ఎంత కావాలని అడగాలి అది కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి లక్షల్లో లోన్ అయితే రాదు ఫస్ట్ వేల్లోనే వస్తుంది ఫస్ట్ టైం 50,000తో స్టార్ట్ చేస్తారు ఇంకా చిన్నగా కట్టుకునే వాళ్ళైతే 30,000 నుంచి కూడా ఫస్ట్లో అలా కట్టేవారు ఒక సంవత్సరంలోనే మీకు లోన్ శాంక్షన్ చేస్తారు అది కూడా క్రమంగా నెలలో 1 నుండి 5వ తేదీ మధ్యలో కడుతూ ఉండాలి అంటే ఒక డేట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ డేట్లో మీరు కట్టాలి అనేది ఒక డేట్ని నిర్ణయించుకున్నట్లయితే అదే డేట్ని ప్రతి నెల కట్టడానికి మీరు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత కూడా సేమ్ 1 నుంచి 5 లోపల మీరు కట్టినట్లయితే ఎక్కువ వడ్డీలు పడకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇలాగ కట్టుకోవడం ఎంతకైనా మంచిదని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం లోను కడుతున్నాం కానీ వడ్డీ కట్టట్లేదు కదా అని మీరు అనుకోవద్దు మన వంతు మన ప్రభుత్వం కడుతుంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినట్టుగానే 0 వడ్డీలు మనకి కడుతూ వస్తున్నారు సంవత్సరంలో 2 సార్లు కట్టడం జరుగుతుంది అలా అని మనం కట్టే అమౌంట్ని కరెక్ట్ టైంలో కట్టినట్లయితే ప్రభుత్వానికి కూడా భారం కాకుండా ఉంటుంది ఇక లోన్ తీసుకున్న తర్వాత వారి గురించి ఇప్పుడు నేను చెప్తాను లోన్ తీసుకున్న వారు పొదుపుని కడుతూనే లోన్కి సంబంధించిన అమౌంట్ని కూడా కట్టవలసి ఉంటుంది అయితే లోన్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ నెలలో మీరు లోను కట్టవసరం లేదు ఓన్లీ పొదుపు కడితే సరిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచి పొదుపుని కట్టాలి లోను కట్టాలి పొదుపు అనేది మీరు ఎప్పుడు ఎంత కడుతున్నారో దాన్ని కట్టుకుంటే సరిపోతుంది ఇంకా లోన్ విషయానికి వస్తే మీరు తీసుకున్న అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి మీరు కట్టవలసి ఉంటుంది ఫస్ట్ టైం 50,000 నుంచి స్టార్ట్ చేస్తారు తర్వాత అది తీర్చిన తర్వాత సెకండ్ టైం 100,000 అలా 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల వరకు ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి లోన్లు అయితే ఇస్తున్నారు ఈ 10 లక్షలు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సమానంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది లోన్ తీసుకున్న తర్వాత మీకు వేరే బుక్ని ఇస్తారు పొదుపు కట్టడానికి మీకు ఎలా ఇచ్చారో అకౌంట్ నెంబర్తో అదేవిధంగా లోన్ కూడా ఒక బుక్ ఇస్తారు దాని అకౌంట్ నెంబర్ కూడా వేరేగా ఉంటుందన్నమాట పొదుపుకి సంబంధించిన అకౌంట్ నెంబర్ వేరేగా ఉంటుంది లోన్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అయితే వేరేగా ఉంటుంది ఈ 2 బుక్స్ మీ దగ్గర ఉండాలి మీరు కట్టడానికి వెళ్ళినప్పుడు వీటిని తీసుకెళ్తూ ఉండాలి మీరు చలానా రాసేటప్పుడు వాటిని చూసి రాయవలసి ఉంటుంది అది ఎలా రాయాలి అనేది నేను ఒక వీడియో పెట్టాను అది చూసినట్లయితే మీకు ఎలా రాయాలనేది తెలియని వారికి తెలుస్తుంది ఇక ఒక మంత్ కట్టకపోతే మేము ఏం చేయాలి కట్టకుండా ఉంటే ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారా అని అడుగుతున్నారు అయితే మీరు కట్టలేదు అని బ్యాంక్ వారికి అయితే తెలియదు ఓన్లీ మీ
గ్రూప్ సభ్యులకు ప్రెసిడెంట్ సెక్రటరీలకు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే మీరు కట్టలేదు అని అనుకున్నప్పుడు మీ గ్రూప్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరినైతే పెట్టుకున్నారో వారికి ఆ విషయం చెప్పాలి. ఈ నెలలో మేము అమౌంట్ని సర్దుబాటు చేయలేకపోతున్నాము అని చెప్పినట్లయితే తను మిగిలిన వారి వెళ్ళి కట్టేసి వస్తారు. అయితే అలా చేసే ముందు మీరు ఏ నెలలో కట్టలేదో ఆ మనీతో పాటు నెక్స్ట్ మంత్లో రెండు కలిసి కట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ ఫోన్ చేసినట్లయితే మీకు సంబంధించిన ప్రెసిడెంట్ తప్ప వేరే ఎవరు ఫోన్ చేసి అడగటం అనేది జరగదు. మీరు ఎవరైతే ప్రెసిడెంట్గా పెట్టుకుంటారో వారికి చెప్తే సరిపోతుంది. మనం ఒక మంత్లో లోన్ని కానీ పొదుపుని కానీ ఎప్పటి వరకు కట్టొచ్చు? ఒక నెలలో 30వ తారీఖు ఉన్నదనుకోండి, చివరి వరకు కట్టుకోవచ్చు. అందులో అభ్యంతరం ఉండదు. ఎవరైనా కట్టలేని పరిస్థితుల్లో లేట్గా కట్టుకునే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి ఒకేసారి కట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో కొంతమంది కట్టకపోవచ్చు. అటువంటి టైంలో వారు కొంచెం లేట్గా అయినా అదే మంత్లో కట్టుకుంటే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ కోసం కలిపి కట్టాలి అని అనుకుంటే అది బర్డెన్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా కూడా ఆ నెలలోనే ఏదో ఒక డేట్లో కట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఎప్పుడూ క్రమంగా ఒక డేట్ అనేది నిర్ణయించుకొని కట్టుకోవడం చాలా మంచిది. ఎస్సీజీ గ్రూప్లో ఉన్నవారికి ఏమేమి బుక్స్ ఉండాలి, ఇస్తారు వారు అని ఇంతకుముందు నేను వీడియో చేశాను. వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా ఇస్తాను. అయితే వాటితో పాటు చిన్న చిన్న బుక్స్గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. దానికోసం మనం కొంత మనీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. ఆ బుక్స్ అన్నిటికి మనం మనీని ఇచ్చినట్లయితే మనకు కావాల్సిన బుక్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. అయితే ఆ బుక్స్లో నేను వీడియోలో చూపించలేదు, చిన్న చిన్న బుక్స్ ఎంతమంది సభ్యులు ఉంటారో అందరికీ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటారు. ఆ బుక్లో మీరు లోన్కి సంబంధించిన పొదుపుకు సంబంధించిన అమౌంట్ని ఎవరికైతే మీ గ్రూప్లో ఇస్తున్నారో వారి చేత సంతకం తీసుకుని ఆ బుక్లో మీరు ఎంత కడుతున్నారు అనేది కూడా దానిపైన వేసుకొని డేట్ వేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా ఏదైనా తేడా వచ్చినప్పుడు అటువంటివి బుక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి వాటిని మీరు అనుసరిస్తూ ఉండాలి. చాలా గ్రూప్స్ తీసుకుంటున్నాయి. అయితే కొంతమంది డబ్బులు కట్టవలసి ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని బుక్స్ని అయితే తీసుకోవడం లేదు. అయితే ఇటువంటివి తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కట్టలేదని మాట రాకుండా మీకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇటువంటి బుక్స్ని అవాయిడ్ చేయకుండా తీసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యి ఉపయోగంగా ఉన్నాయి అని మీరు అనుకున్నట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. నాకైతే వీడియోస్కి అసలు లైక్స్ రావట్లేదు, అలాగే వ్యూస్ కూడా ఈ మధ్య సరిగ్గా రావట్లేదు. మరి వీడియో నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా నేను ఏమైనా మీకు అర్థం కానీ చెప్తుంటే ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అనేది మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేసినట్లయితే తప్పనిసరిగా నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.